1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అందరికన్నా ముందు తీర్పును స్వాగతించారన్నారు. రాష్టంలో కమిటీ వేసి అనంతరం అమలు చేస్తామన్నారు. ఓవైపు అధిష్టానం ఒత్తిడి, మరోవైపు రాష్టంలో మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమలులో వెనుకాడారని చెప్పారు. 9వ తేదీన నల్ల జెండాలతో అన్ని జిల్లాల్లో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు మందకృష్ణ. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని, ఆయన మాట తప్పాడని మేము భావించాల్సి వస్తుంది. ఆయన మాట తప్పాడనే విషయం మాకు అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం, మేము మా దామోదర రాజేశ్వర గారి నాయకత్వంలో, మా సోదరులు సీనియర్ నాయకులు మా మోత్పల్లి నరసింహులు గారి నాయకత్వంలో, మాదిగా ఎమ్మెల్యేలందరూతో కలిసి ఆగస్టు 22న కలిశాం. ఆగస్టు 22న ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆయనకు 2 చెప్పాం, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయండి. అమల్లో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులు అయినా సరే ఉద్యోగాల ప్రక్రియ పెండింగ్ లో పెట్టేసేయండి. శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని పైనుంచి వచ్చిన ఒత్తిడి, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ పూర్తి మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువవుతుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని